ఆర్బికే ఛానల్ కు స్వాగతం. రైతు సోదరులందరికీ నా నమస్కారం. ఈనాటి అభ్యుదయ రైతుల పరిచయ వేదికలో అభ్యుదయ రైతు శ్రీ ఆల మారుతి గారు ఆర్బికే స్టూడియోకి విచ్చేసి ఉన్నారు. వీరు ప్రకాశం జిల్లా కొరిసపాడు మండలం దైవాలరావు గ్రామం నుంచి విచ్చేసి ఉన్నారు. నమస్తే మారుతి గారు. నమస్తే మేడం. వీరు వ్యవసాయంలో వివిధ పంటలు పండిస్తున్నారు, అలాగే చిరుధాన్యాలు అపరాలు కూడా పండిస్తూ ప్రస్తుతం వినూత్నంగా ఆలోచించి ఔషధ మొక్కలు సాగు చేస్తున్నారు. వీరు ఈ ఔషధ మొక్కలు అనేవి ఎలా సాగు చేస్తున్నారు, వారు ఎలా లబ్ధి పొందుతున్నారు అనేది వారి మాటల ద్వారా తెలుసుకుందాం. ముందుగా మారుతి గారు, మీ ప్రాంతంలో నేల స్వభావం కానీ నీటి వసతి కానీ ఎలా ఉంటుందో చెప్తారా? మాకు నేల నల్లరేగడి నేల మేడం. ఈ నీటి వసతి అయితే పెద్దగా లేదు. వర్షం మీద వర్షాధార పంటలే మేము పండించేది. వర్షాధార పంటలు ఓకే. నీటి వసతి అయితే నీటి వసతి బోర్లు ఉన్నాయి. నల్లరేగడి నేలలో వచ్చినా కానీ కొద్దిగా ఫ్లోరైడ్ వాటర్ వచ్చినట్టు వస్తున్నాయి, అందువల్ల భూములు దెబ్బతింటాయని ఎక్కువగా యూజ్ చేయటం లేదు మేడం. ముఖ్యంగా వ్యవసాయ పంటలు అయితే ఏమేమి పండిస్తారు, ఇంతకు ముందు ఏం పండించారు, ప్రస్తుతం అయితే ఏం పండిస్తున్నారు? ఇంత ముందులంటే మినుము శనగ అట్లా పండించాము. గత 5-6 సంవత్సరాల నుంచి పాలే మామూలు ఈ చిరుధాన్యాలు పండించేవాళ్ళమే. ఓకే అండి. చిరుధాన్యాలు మార్కెట్ వస్తే సరిగా లేకపోవటం వలన చిరుధాన్యాలు ఆపేసేసి ఇప్పుడు మెడిసినల్ ప్లాంట్ టైప్ ప్లాంట్స్ ఔషధ మొక్కలు ఔషధ మొక్కలు పండిస్తున్నాం మేడం. అంటే మీకు ఔషధ మొక్కలు పండించాలని ఎలా అనుకున్నారండి? అంటే వినూత్నంగా కొత్త వెరైటీ ఏ చూద్దాంలే అనే ఆలోచనతో నేను ఒక నిర్ణయం ఎవరు తీసుకోలేదు, నా సొంతగానే. అంటే మీ ప్రాంతంలో ఔషధ మొక్కలు బాగా అంటే సాగు చేయొచ్చు అనే ఆలోచన వచ్చింది కాబట్టి సొంతగా చూద్దాంలే అనే ఆలోచనతో వేసాము. ఇప్పటి వరకు ఏమేమి సాగు చేశారండి ఔషధ మొక్కలు? అశ్వగంధం చేసాము గత 2 ఇయర్స్ నుంచి. ఓకే, అశ్వగంధ 2 ఇయర్స్ నుంచి చేశారు. ఏ నెలలో వేస్తారండి అశ్వగంధ అనేది? జూన్ జూలై లాస్ట్ అక్టోబర్ 1, జూలై ఆగస్ట్ 1 వీక్. అంటే మొదటగా ఈ విత్తనాలు ఎక్కడి నుంచి సేకరించారు? ఈ హైదరాబాద్ నుంచి తీసుకొచ్చాం మేడం. హైదరాబాద్ అంటే ప్రైవేట్ గానా యూనివర్సిటీ దగ్గర? యూనివర్సిటీ దగ్గర నుంచి మేడం. ఆ రాజేంద్ర నగర్ యూనివర్సిటీ దగ్గర నుంచి తీసుకొచ్చారు. ఓకే అండి. ఇప్పుడు ఈ అశ్వగంధ దుక్కు దున్ని వేస్తారా లేకపోతే మామూలుగా దుక్కు దున్నకుండా? దుక్కి 2 సార్లు గొర్రె తోలేసి పశువుల ఎరువుతోటే మేడం, పశువుల ఎరువుతోటే వేస్తాము. దుక్కి దున్నేసి 2 సార్లు గొర్రె తోలేసి ఇక తర్వాత వచ్చేసి ఇక వర్షం చల్లి లైట్గా నేల మీద ఎక్కువగా లోతు పడనీయకూడదు. రంగుళము అంగుళం లోపలనే ఉండాలి. విత్తనం కూడా లోతు దుక్కులు దున్నందువల్ల ఏమవుతుందంటే వేరు రేపు వర్షాల ఆధారం ఎక్కువైనప్పుడు నల్ల వారంపు నేలలే ఉండాలి. అంటే అశ్వగంధలో ఉపయోగపడే పార్ట్ వేరే కాబట్టి వేరుకి ఏమి వేరుకి డ్యామేజ్ కాకుండా ఎక్కువ లోతు దున్నినందువలన కొద్దిగా నష్టపోవాల్సి వస్తుంది. ఓ, ఇప్పుడు ఎలా నాటుతారండి దీన్ని? ఇత్తనం మోతాదు ఎంత పడుతుంది? ఎకరానికి వచ్చేసి 8 నుంచి 10 కేజీల దాకా ఇత్తనాలు మినుము శనగ పెట్టినట్టే పెట్టేసుకుంటాము ఒక్కోసారి, లేకపోతే నువ్వు ఆ విధంగా అయినా చేస్తాము. నువ్వు చల్లినట్టు నువ్వులు చల్లినట్టు చల్లేస్తాము. అంటే విత్తనం ఎంత ఖరీదు అండి, ఎంత ఖరీదు పెట్టుకుంటారు కేజీ? అంటే విత్తనం వచ్చేసి కేజీ 100 రూపాయల నుంచి 150 రూపాయల దాకా ఉంటుంది. ఇప్పుడు అది మామూలుగా ఇప్పుడు ఎన్ని ఎకరాల్లో వేస్తారండి అశ్వగంధ అనేది? అశ్వగంధ గత సంవత్సరం 5 ఎకరాల్లో వేసాము, ఈ సంవత్సరం 18 ఎకరాల్లో వేస్తున్నాము. అంటే దాని పంట కాలం అంటే రకరకాలు ఉంటాయి, ఏదో ఒక రకం వేస్తారా? ఉండయి 3-4 రకాలు. నేను సీ ఫామ్ వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి తీసుకొచ్చేసి వేసాను. అంటే దాని పంట కాలం ఎంత ఉంటుందండి అశ్వగంధ? 150 నుంచి 170 రోజులు. అంటే 3-5 మంత్స్ ఉంటుంది. 5 మంత్స్ 6 మంత్స్ బిలో. ఓకే అండి. ఇప్పుడు విత్తనాలు వేస్తారు కదా వెదజల్లే పద్ధతిలో వేస్తారు, కలుపు ఏమన్నా వస్తుందా బాగా? కలుపు నివారణ మనం చేయాల్సింది. ఎలా చేస్తారండి? లేబర్ తోటి 2-3 సార్లు తీయించుకోవటమే. పురుగు మందు కొట్టే విధానం లేదు దాంట్లో. కలుపు మందు కొట్టే కలుపు మందు లేదు. ఓకే, మనుషుల చేత మనుషుల చేత తీయించుకుంటుంది. ఓకే, నీటి యాజమాన్యం ఎలా అండి? అంటే బాగా ఎక్కువ నీరు అవసరం అవుతుందా లేదా? దానికి ఎక్కువ నీరు పని లేదు మేడం, వర్షం మీద ఆధారమే దానికి సరిపోతుంది. వర్షం నల్లరేగడి నేలలో, ఎర్ర నేలలో అయితే ఎర్ర నేల ఇసుక పొర నేలలో అయితే 1-2 తళ్ళు ఇచ్చుకోవాల్సి వస్తుంది. వాళ్ళది ఏంటంటే ఉదయం వర్షం పడినా సాయంత్రానికి మళ్ళీ చేలల్లోకి వెళ్తుంటారు,
అసమంట నేలలో అయితే రెండు మూడు తాళ్ళు ఇచ్చుకోవాల్సి వస్తుంది. నీటి యాజమాన్యం అయితే సులువుగా చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు దీనికి ఎరువులు ఏమైనా అవసరం అవుతాయా, లేకపోతే దుక్కిలో వేసిన ఎరువే సరిపోతుంది? దుక్కిలో పశువులు ఎరువు వేస్తే సరిపోయింది మేడం. దీనికి పురుగు మందులు పెద్దగా ఎరువులు కానీ పురుగు మందులు ఏమి ఆశించవా? దీనికి వస్తుంది, వచ్చినా గానీ అంత ఇంపార్టెంట్ కాదు. అసలు పురుగు మందు కొట్టాల్సిన అవసరమే లేదు. అంటే లైట్ గా తక్కువగా అసలు తక్కువగా ఆశిస్తుంది, అసలు కొట్టాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు కలుపు నిర్మూలన కలుపు మందులు అవసరం లేదు, పురుగు మందులు తెగుళ్ళ మందులు అవి కూడా అవసరం ఏమీ అవసరం లేదు. సో ఇది సాగు చేయడం చాలా సులభంగా చేసుకోవచ్చు. అవును. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చివరిగా ఈ హార్వెస్టింగ్ ఎలా చేస్తారు ఈ అశ్వగంధ? మన మామూలు మినుము శనగ పీకినట్టే మేడం. మినుము శనగ పీకినట్టు పీకేసి కటింగ్ చేస్తారు. కటింగ్ చేస్తారు అంటే వేర్లు వేర్లు మటికి కట్ చేస్తారు. ఎలా కట్ చేస్తారు అండి? దేంతో చేస్తారు? అది కత్తి. కత్తితో చేసి తర్వాత మామూలుగా బ్యాగ్ బ్యాగ్ లో అంటే కత్తి తోటి కట్ చేసి 1 వీక్ 5 రోజులు 6 రోజులు ఎండబెట్టేసి బాగా డ్రైగా ఎండబెట్టేసి ఈ రకం ఏరు ఇట్లా ఇరిస్తే ఇట్లా వచ్చేటట్టు. దీంట్లో మెయిన్ ఏంటంటే దీంట్లో ఈ పొడి ఈ తెల్లగా ఇట్లా రావాలి. ఓకే, ఎట్లా వస్తేనే మన మామూలు క్వాలిటీ వచ్చినట్టు వాళ్ళు లెక్కేసేది. ఒక వేలు గట్టిగా ఉండి లోపల పిండి పదార్థమే వాళ్ళకి మెయిన్ ఇంపార్టెంట్. చూర్ణం లాగా తయారు చేస్తారు. అది ఈ పిండి పదార్థమే ఎక్కువ ఆయుర్వేద మందుల్లో వాడుతుంటారు. గత 2 సంవత్సరాల నాడు కరోనా మొదలు పెట్టినప్పుడు ఎక్కువగా డిమాండ్ ఉంది. ఇది కింటా వచ్చేసి 50,000 60,000 దాకా వెళ్ళింది. ప్రజెంట్ మార్కెట్ విస్తారం పెరిగేలేకి కొద్దిగా తగ్గింది మార్కెట్. ఇప్పుడు మామూలుగా ఈ అశ్వగంధ సాగు చేయడానికి ఓవరాల్గా ఎకరానికి ఎంత ఖర్చు అవుతుంది అండి? మొత్తం మొదటి నుంచి చివరి నూర్చే వరకు కూడా 30,000 దాకా వస్తుంది. 30,000 అవుతుంది. మెయిన్ ఖర్చు ఏమవుతుందండి? మెయిన్ ఖర్చు నీకు హార్వెస్టింగ్ ఖర్చే ఎక్కువ వస్తుంది మేడం. కలుపు తీయటం, కలుపు ఈ రెండు విత్తనం కూడా. అంటే విత్తనం మీరు ఫస్ట్ టైం తెచ్చుకున్నారు, అదే మళ్ళీ మీరే మల్టిప్లై చేసుకున్నాక అదే మనమే చేసుకోవచ్చు? మీరే వాడతాం, మనమే చేసుకోవచ్చు. తర్వాత ఇమీడియట్ గా ఇప్పుడు మీరు మన విత్తనం మనమే ఉపయోగపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్ గానీ ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. మీరు సొంతగా స్వయంగా తయారు చేసుకుని అదే వాడుకుంటారు. ఇప్పుడు దిగుబడి ఎంత వస్తుంది అండి సుమారుగా? ఈ 3 నుంచి 5 గంటల దాకా వస్తుంది మేడం ఎకరానికి. నికర ఆదాయము, ఇప్పుడు ఖర్చులు పాను నికర ఆదాయము అంత మిగులు మినిమం వచ్చేసి 10,000 నుంచి 25,000 దాకా మార్కెట్ రేట్ని బట్టి. అంటే ఎమ్మటే సేల్ చేసేస్తారా, లేకపోతే కొంతకాలం స్టోర్ చేసుకుంటారా? అంటే బయట మార్కెట్ పరిస్థితిని అనుకూలంగా చూసుకొని దాన్ని బట్టి మార్కెట్ రేటు బాగా ఉంటే కనుక ఇమీడియట్ గా. అది ఎక్కువగా ఏ టైంలో వస్తుంది అంటే సెప్టెంబర్ నుంచి నవంబర్ లోపల మార్కెట్. అంటే ఈ లోపల జనవరి 1 ఫిబ్రవరి కల్లా వచ్చేస్తుంది హార్వెస్టింగ్ కి. ఈ 4 నెలలు ఏంటంటే కొంతమంది ఈ టైంలో అమ్మేస్తారు ఎమ్మటనే కొంతమంది రైతులు. మనం అడ్డు పెట్టుకోగలము అనుకున్నప్పుడు ఆ టైంలో అమ్ముకుంటే కొద్ది మార్కెట్ డిమాండ్ వస్తుంది. అదే మార్కెటింగ్ ఎలా చేస్తారండి? అంటే మీ ప్రాంతంలో బాగా ఉందా మార్కెటింగ్ సదుపాయం? మా ఏరియాలో లేదు మేడం. నేను నీముచ్చి ఇంటర్నేషనల్ మార్కెట్ కి సప్లై చేశాను. ఇంటర్నేషనల్ అంటే వేరే స్టేట్ లో? మధ్యప్రదేశ్లో ఇంటర్నేషనల్ మార్కెట్ కి. అంటే మీరే తీసుకెళ్తారా? ట్రాన్స్పోర్ట్ లో వేసేస్తాము, లేకపోతే ఎవరైనా ఇద్దరు ముగ్గురు కలిపైనా ఒక లోడ్ అయితే తీసుకొని వెళ్తాం. అంటే మీ ఏరియాలో ఎక్కువ మంది సాగు చేస్తున్నారా? ఇది ఇప్పుడిప్పుడే కొద్దిగా అలవాటు అయ్యారు మేడం. ఫస్ట్ లో మా ఊర్లో 4 వేసాము. ఇప్పుడు ఫస్ట్ లో నేను 1 ఎకరాలు వేసాను. ఈ సంవత్సరం 18 ఎకరాలు వేసాను. అట్లానే ఒక అతను 67 ఎకరాలు వేసారు ఈ సంవత్సరం. టంగుటూరు దగ్గర దావుగుండూరు శ్రీనివాసరావు అని అతను ఒక్కడే 67 ఎకరాలు వేసారు. ఇంకా ఈ ఔషధ మొక్కలు ఇంకేం వేస్తారండి మీరు? ఔషధ మొక్కలు వచ్చేసి ఈ సంవత్సరం కొత్తగా నల్ల జీలకర్ర అని పెట్టాను మేడం. నల్ల జీలకర్ర వేశారు కలోంజి అని. ఓకే, ఇది ఏ నెలలో వేశారండి? అది మామూలు డిసెంబర్ 15 ఆ టైంలో వేశాను. అసలు అక్టోబర్ టైంలో దసరా టైంలో వేయాలి, మాకు భూములు ఆరక ఆ టైంలో వేశాను మేడం. అంటే ఇంకెవరైనా వేశారా? మీరే వేశారు మీ ప్రాంతంలో? మామూలుగా ఇంకా వేరే తోట రైతులు కూడా వేశారు? ఎవరు లేరు మేడం. ప్రజెంట్ మన డిస్ట్రిక్ట్ లో ఇంచుమించు నేను మా జిల్లాలో నేను ఒక్కడనే వేసింది. ఇంకా వేరే? ఓకే అండి. ఇప్పుడు దీనికి కూడా
అశ్వగంధలాగానే సాగు చేస్తారు అంటే దుక్కిలో దుక్కి దున్నేసి వెదజల్లే పద్ధతి అలా సేమ్ అంతే వెదజల్లే పద్ధతి చేసుకోవచ్చు మామూలు మినుము శనగ పెట్టుకున్నట్టు పెంచుకోవచ్చు రెండు విధాలుగా అవకాశం ఉంది అది ఇప్పుడు మామూలుగా ఫస్ట్ టైం వేశారు కాబట్టి విత్తనాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి నేను మధ్యప్రదేశ్ నుంచి తెలిసిన వాళ్ళ ద్వారా తెప్పించుకున్నాను మేడం తోటి రైతుల దగ్గర నుంచి తెచ్చుకున్నారు ఓకే ఎకరానికి ఎంత విత్తన మోతాదు అవసరం అవుతుంది ఒక కేజీ నుంచి కేజీన్నర విత్తనం అవసరం అవుతుంది దాంట్లో మళ్ళీ ఇప్పుడు కేజీ కేజీన్నర ఎకరానికి సరిపోవు కాబట్టి దాంట్లో ఒక 5 కేజీలు నూకలు కలుపుకొని వెద పెట్టుకుంటే సరిపోద్ది వెద పెట్టుకోవటం గానీ లేకపోతే చల్లుకోవటం గానీ ఓకే వరి నూకలు కలుపుకొని వెద చల్లుతారు ఓకే అండి ఎప్పుడు ఇప్పుడు ఈ సంవత్సరం ఎప్పుడు వేశారు అదే డిసెంబర్ 15 ఆ టైంలో వేశాను మేడం ఇప్పుడు దీనికైతే మామూలుగా ఎరువులు ఏమైనా అవసరం అవుతాయా ఎరువులు వాళ్ళు ఏంటంటే చెప్పిన ప్రకారం అయితే మామూలు లాస్ట్ టైంలో 80 రోజులప్పుడు కొద్దిగా పొటాషు లైట్గా ఇమ్మన్నారు పొటాషు ఎకరానికి వచ్చేసి ఒక 10 కేజీలు 15 కేజీలు దాకా పొటాష్ ఇచ్చేసి ఫస్ట్ దుక్కిలో మట్టికి డిఏపి వేయమన్నారు డిఏపి ఒక 20 కేజీలు ఎకరాకి ఒక 10 కేజీలు యూరియా కలిపి నేను వేయలేదు మేడం పశువుల ఎరువు ఉంది కాబట్టి ప్రజెంట్ వేయలేదు అంటే ఈ పశువుల ఎరువు ఎక్కడి నుంచి ఉంటే మీకు పశువులు ఉన్నాయా అంటే ఊళ్ళో కొనుక్కొని ట్రక్కులతోటి ఎకరానికి వచ్చేసి 2 టన్నులు ఓకే కొనుగోలు కొనుక్కొని వేస్తాము ఇప్పుడు మామూలుగా ఈ నల్ల జీలకర్ర మీద పురుగులు తెగుళ్ళు ఎక్కువగా ఆశించే అవకాశం ఉందా పెద్దగా ఇప్పటికైతే మనం చూసిన దాంట్లో ఏమి రాలేదు మేడం ఒక ప్రజెంట్ ఒక 20 రోజులు పైరు ఇంత మటుకు ఏమి లేదు ఓకే ఏదన్నా తగిలితే నుసి పురుగు లైట్గా పురుగు తగ్గి 1-2 సార్లు స్ప్రేయింగ్ అని చెప్పినారు ఏం స్ప్రే చేస్తారండి మామూలు అంటే ఆర్గానిక్ మామూలు వేపపిండి ఆవు పేడ ఆవు పంచకము ఇవన్నీ కలిపి ఒక డ్రమ్ముకి 1 సంవత్సరం రోజులు మురగబెట్టేసి గానుగాకు ఇవన్నీ మురగబెట్టేసి 1 సంవత్సరం తర్వాత పైరు మీద పిచికారీ చేస్తాను అసమంటప్పుడు ఏంటంటే నాకు పిచికారీ చేసినందువలన పురుగు పెడద చాలా మటుకి ఉధృతంగా లేదు ఒక 200 లీటర్ల డ్రమ్కి వచ్చేసి ఒక 30 కేజీలు వేపపిండి వేస్తాను అట్లా కలిపినందువల్ల యాపిండి వల్ల నాకు ఆ ఉపయోగం ఉంది ఎక్కువ భాగం ఇంకా ఫ్యూచర్లో ఇంకా మీరు నెక్స్ట్ ఇయర్ ఇంకా ఏమైనా కొత్త రకాలు ఔషధ మొక్కల్లోనే ఏమైనా వేయాలని ఆలోచన ఉందా నెక్స్ట్ ఇయర్ ఇంకో కొత్త వెరైటీ ఏదైనా తీసుకొద్దాం అనుకుంటున్నాను అదే సఫేద్ ముస్లిం అనుకున్నాము అది కూడా కాస్ట్ ఎక్కువగా ఉంది చూద్దాము ఎకరానికి వచ్చేసి 1.5 లక్షల దాకా పెట్టుబడి అవుతుంది పెట్టుబడి 1.5 లక్షల ఎకరా 1.5 లక్షల అవుతుంది అయితే అది కేజీ కూడా వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో వచ్చేసి కేజీ 1000 రూపాయలు ఉంది దానికి అంటే ఖర్చుకు తగ్గిన ఆదాయం వస్తుందని ఆలోచన ఉంది అంటే ఇంతకు ముందు ఈ ఔషధ మొక్కలు వేయకముందు చిరుధాన్యాలు కూడా వేశారు చిరుధాన్యాలు కూడా వేశాను మేడం ఏమేమి వేసేవాళ్ళు అండి చిరుధాన్యాలు కొర్రలు అండుకొర్రలు 2 సంవత్సరాలు వేసాము మార్కెట్ గిట్టుబాటు ధర లేక అవి ఆపేశాను అంటే మామూలు మిగతా పంటలు ఏమి వేసేవాళ్ళు కొర్రలు అండుకొర్రలు కాక మామూలు శనగ మినుము అంటే అవి కూడా మీకు గిట్టుబాటు అవ్వలేదా అవి ఎందుకు ఆపేశారు వేయటం అంటే వేస్తున్నారా లేకపోతే అవి వేస్తున్నాం మేడం మినుము పంట అంత గిట్టుబాటు లేదు కొనుగోలుదారులు కూడా సరిగా లేదు శనగ కూడా ఇక ఏంటంటే తప్పని పరిస్థితుల్లో పెట్టుబడి తక్కువలో శనగ పోతుంది కాబట్టి అదే ఎక్కువ భాగం దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు రైతులు ఇప్పుడు చిరుధాన్యాలు సేంద్రీయ పద్ధతుల్లో పండించారా లేకపోతే రసాయన ఎరువులు అవి పురుగు మందులు వాడి పండించారా చిరుధాన్యాలు కానీ లేకపోతే శనగలు మినుములు అవి కూడా సేంద్రీయ పద్ధతులే సేంద్రీయ పద్ధతి పురుగు మందు నాకు చాలా మడి పట్టదు మేడం ఓకే ఎకరానికి వచ్చేసి 500 రూపాయలు అంటే ఎక్కువ అవుతుంది 500-600 కంటే మీకు ఔషధ మొక్కల వల్ల ఇప్పుడు అంటే రిస్క్ అలా ఏమైనా ఉందా సాగు చేయటంలో లేకపోతే మీకు సులువుగానే ఉందా యాజమాన్యం చేయటం మామూలుగా అయితే మార్కెట్ ఇబ్బందులే కొద్దిగా ఉన్నాయి మేడం ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే కొద్దిగా రిస్క్తో కూడుకునే వారం కదా లోకల్లో మార్కెట్ కనుక ఏదన్నా వెసులుబాటు ఉంటే ఏర్పాటు చేస్తే ఎవరైనా కొత్త పంటలకి అనుకూలంగా ముందుకు వస్తారు చివరిగా ఆర్బీకే ఛానల్ ద్వారా రైతు సోదరులకి ఏమైనా చెప్తారా ఇవి అందరూ ప్రత్యామ్నాయ పంటలు వేసుకుంటేనే అందరూ ఒకే పంట కాకుండా ప్రత్యామ్నాయ పంటలు వేసుకుంటేనే మంచిది అందువలన సాధ్యమైనంత మటుకి ప్రత్యామ్నాయ పంటల వైపే మొగ్గు చూపడం మంచిది అందరూ ఒకే పైరేసి
నష్టపోయే కంటే సాధ్యమైనంత మటుకు ప్రత్యామ్నాయ పంటలతోటే మనం ఆలోచన చేస్తే మంచిది. మన ప్రాంతంలో వాతావరణం నేలలు నేల స్వభావాన్ని బట్టి నీటి సదుపాయాన్ని బట్టి మనకి ఇబ్బంది లేకుండా చేసుకుంటే సరిపోద్ది. ఓకే అండి, ఈ చాలా దూరం నుంచి ఇచ్చేసి ఆర్బీకే స్టూడియో ద్వారా ఔషధ మొక్కల గురించి చాలా చక్కగా వివరించినందుకు ఆళ్ళ మారుతి గారికి ఆర్బీకే స్టూడియో తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం అండి. నాకు అవకాశం ఇచ్చిన ఆత్మ ఒంగోలు వారికి, ఆర్బీకే ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.